మేసు మెలేసేవాడెవడు? మగాడు. మగాడన్న తర్వాతట కొట్టడమే కదట, తొడ కూడా కొట్టాలట. ఇప్పుడు చెప్పండి, కాళ్ళు రెగరేసేసి హ్యాండ్లు వదిలేసి రోడ్డు మీద అడ్డగోలుగా తిరిగేసి కనిపించిన ప్రతి ఆడపిల్లని ఏడిపిస్తూ ఏ పని చేయకుండా పడ్డలా పెరిగి అడ్డదిడ్డంగా తిరుగుతున్న వాడిని, పని చేయని వాడిని బైబిల్ ఏముందో తెలుసా? మగాడు కాదంటే. మీకు అర్థమైందో లేదు. ఆదాముని మగాడుగా దేవుడు డిజైన్ చేశాడు. మ్యాన్హుడ్ అన్నదానికి డెఫినేషన్ ఏంటంటే పని చేయి, ఏదో ఒక పని చేయి. పురుషత్వానికి నిర్వచనం ఏంటంటే కష్టపడి పని చేయాలి. సోమర్లా తల్లిదండ్రుల దగ్గర మేచేవాడు మగాడు కాదు. తల్లిదండ్రుల్ని ఇంకా వాళ్ళ మీద ఆధారపడి కష్టపెట్టేవాడు మగతత్వానికి పనికిరానివాడు. చదువుకోవాలి, కష్టపడాలి. చేతికి సహా చేతికొచ్చిన పనిని ఏమాత్రం లోపం లేకుండా కష్టపడి పని చేయాలి. బైబిల్ సవాల్ చేస్తున్న మాట ఏంటి తెలుసా? కష్టపడిన వాడు తినడానికి అర్హత లేనడం బైబిల్. పొగరికి ఏమాత్రం తక్కువ పడదండి. నువ్వు ఏ రూపాయి సంపాదించావని సిగ్గు లేకుండా మీ నాన్న సంపాదిస్తే తింటున్నావు, దేనికి నీకు పౌరుసు? ఇప్పటికీ నీ బట్టలు మీ అమ్ముతికితే కానీ నీకు దిక్కు లేదు, దేనికి నీకు పౌరుసు? నీ వల్ల దమ్ముడి ఉపయోగం లేదు కుటుంబానికి, దేనికి నీకు పౌరుసు? కానీ పేరుకి బైక్ ఒకటి కొనిస్తే మన ప్రేమ అంతకన్నా గుడ్డదిలండి తల్లిదండ్రులు. పేరుకి ఒక బైక్ ఒకటి కొనిస్తే మరలా కొనిచ్చిన నాన్న జేబులోనే 100 రూపాయలు కొట్టేసి బొంకకి వెళ్ళి పెట్రోల్ కొట్టించి ఊరి మీద బర్ర నా సెంటర్ నుంచి ఈ సెంటర్కి వెళ్ళిపోయి ఏం పని ఉందని అంత స్పీడ్కి వెళ్ళిపోయి ఏం పని లేదడికి విమానంగా రేచాడు అంతే. కుక్కలు చూసారు, కుక్కలు వెళ్ళిపోతుంటే సీరియస్గా ఆయుధ నుంచి ఈదికి, ఈది నుంచి ఆయుధకి, ఆయుధ నుంచి ఈదికి, దీనికి ఏం పని ఉందో? ఏం పని లేదు కుక్కది. కుక్కకున్న యాటిట్యూడ్ ఈరోజు పని పాట లేని ప్రతి మగాడికి వచ్చిన దాన్ని ఆ యాటిట్యూడ్ని మగతనం అంటారు, కుక్క లక్షణం అంటారు. మొహమాటం లేకుండా చెప్తుంది, ఇది జంతు లక్షణం. మగాడన్నవాడు ఎలా ఉంటాడంటే ఆదాము చూపిస్తున్నాడు, కష్టపడి పని చేయి, నేను చెప్పిన పని చేయి. పని పాట లేనివాడు గుర్తండి చెప్పనా, ఈ వాసన ఎక్కడ తగులుతుందా అని తిరిగేవాడు చెప్పండి, అది మగాడు కదట, బుద్ధి లేని అంటగాడదట బైబిల్ చెప్తుంది. ఏంట్రా నువ్వు అంటే చూడు చూడు నా ఎంక చూస్తుంది, చూడాలి చూస్తుంది, నువ్వు హాస్పిటల్కి వెళ్ళిపోయినా చూస్తుంది ఎంక, అలా చూస్తావు ఆమె ఇంక నువ్వు చూస్తావు, నీ ఇంకా ఆమె చూస్తుంది, ఎదురుగా ఏ టాక్టర్ వస్తుంది కాలు ఊడిపోద్ది, ఆ తర్వాత అందరూ చూస్తారు. చూడరు మగతనం అంటే చెప్పినా, వయసు వచ్చేసరికి కాస్తంత కండబట్టిందంటే మన కాళ్ళు మీద మనం నిలబడి మన ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి. ఖాళీగా జడ్జగా తిరుగుతున్న వాడిని మగాడని బైబిల్ అనదు, ఒప్పుకోదు. మ్యాన్హుడ్కి సరైన డెఫినేషన్ అది కాదు. ఆడపిల్ల వెనక తిరిగే వారిని మగలక్షణం బైబిల్ అల్లా. వయసు వచ్చిన పిల్లలతో నేను నేరుగా మాట్లాడుతున్నా, మీ తల్లిదండ్రులకి నీ వలన ఉపయోగం ఉందా, తలపోటు ఉందా, నష్టం ఉందా నువ్వే ప్రశ్నించుకో. ఈ ప్రశ్న లేకుండా మూతి మీద మీసాలు వచ్చాయని కాస్తంత ఒళ్ళు పెరిగిందని ఇష్టం వచ్చినట్టు తిరిగే వారిని మగాడని బైబిల్ అనదు. సొసైటీలో ఎవడ ఇష్టపడ్డలా అలా ఖాళీగా తిరిగి ఏదైనా సంబంధానికి వెళ్ళు, మీ అబ్బాయి ఏం చేస్తాడంటే గాలి తిరుగులు తిరుగుతాడని అంటే ఇస్తారా పిల్లల్ని? మా పిల్ల కూడా తిప్పండి అయితే ఈదులు అంటారా? ఏం చేస్తాడు మీ అబ్బాయి అంటే గాలి తిరుగులు తిరుగుతాడండి, ఆ సెంటర్కి ఈ సెంటర్కి డబ్బులు లేకపోతే వాళ్ళ నాన్న జేబులే కొట్టేస్తాడండి, మావాడు మగాడండి అంటారా? సిగ్గు. ఇప్పటికే నీకు డిగ్రీ అయ్యే వయసు వస్తే ఆలోచించు, నేను డిగ్రీ చదివా, నా తండ్రి ఎంత కష్టపడినా చదివించాడు, నా తల్లి ఎంత కష్టపడినా కొండి పెట్టింది, నాకు డిగ్రీ అయిపోతుంది, ఇక రేపో మాపో నేను సీట్లో వలసిన రోజు వచ్చింది, మంచిగా మర్యాదగా వాళ్ళ పడిన కష్టానికి ఇక నేను ప్రతిఫలం అవ్వాలని ఆరోగ్యకరమైన ఆలోచనతో కష్టపడే తత్వం ఎవడైతే నెలకొల్పుకుంటాడో అది రియల్ మ్యాన్హుడ్. లోకం ఎన్నో చెబుతుందండి, కండ్లు ఉన్నవాడు మగాడని, కండ్లు పెంచుకుని కడ్డారులు వేసి తిరిగేవారు మగాలని ఎవడ చెప్పాడు? ఇవన్నీ కండ్లుండి
పేకల్లాకా తినేసి కండ్లు పెంచినోడిని దమ్మిడికి పనికిరానోడిని మగాడు అనరు. ఎప్పుడు ఆడతలకి ఇంట్లో ఉంటాడు తినేసి అంటారు. అదనరు. బజ్జీలు తింటూ పనికిరాని కబుర్లు చెప్పుకుంటూ ఈదులు. మా ఊర్లో మీ ఊర్లో ఏ ఊరు పోయినా యవనస్తులు కాలయాపన ఊరికి మంచిది కాదు, ఇంటికి మంచిది కాదు, నీ జీవితానికే మంచిది కాదు. అది టైంకి చేయాల్సిన పని మనం చేయకపోతే, జరగాల్సిన టైంకి జరగకపోతే, అది వివాహమైన పని అయినా కుటుంబంలో ఉపయోగపడే స్థితి అయినా టైంకి మనం జరిగించకపోతే, నేను చెప్తున్నాను ఒకరోజు నువ్వు ఎన్ని చేద్దాం అనుకున్నా వెళ్ళిపోయిన టైం మరలా తిరిగి రాదు. అసాధ్యమది. ఇష్టపడి మీ నాన్న మీ అమ్మ దాచుకుంటున్న డబ్బులు ఎవరికో పకీరి యాటిట్యూడ్ ఉన్న దానికి ఇచ్చేస్తానంటున్నావంటే ఇది మగ లక్షణమా? దొంగతనం చేయడం మగ లక్షణమా? నాన్న కష్టాన్ని దోసేయడం మగ లక్షణమా? అమ్మ ప్రేమను గుర్తించకుండా ఎక్కడో పనికి మాలిన పకీరు లాంటి వైఖరి కలిగిన పకీర్ అంటే మీరు ఎవరో చూడకండి, మరలా ఈదిని తిరిగే ధూపం వైఖరేసి ఆ వైఖరి లాంటి ప్రేమలు ప్రేమ అనుకోడు. అరే అసలు నువ్వు మగతత్వాన్ని గుర్తించలేకపోతావు. మగాడంటే డిగ్నిఫైడ్గా ఉండాలి, ఉందాగా ఉండాలి, చక్కటి యాటిట్యూడ్ కలిగి ఉండాలి, దేవుణ్ణి స్మరిస్తూ పని చేసుకుంటూ ఏదో ఒక రోజు నీ కుటుంబాన్ని నీ భార్యని నువ్వు పోషించే లెవెల్కి రావాలి. అది మగతనం అంటే. సొసైటీ ఏమందంటే ఫైట్ చేసేవాడిని పురుషుడంది. సొసైటీ ఏమందంటే ఎదుటివాడి మీద దొమ్మీగా వెళ్ళిపోయి మాటకు మాట దెబ్బకు దెబ్బ కొట్టేవాడిని పురుష లక్షణం అంది. కానీ దేవుడు ఏమన్నాడు చెప్పిన, కొట్టినోడిని కూడా ప్రేమించేవాడిని మంచి లక్షణం అన్నాడు. అది యేసుక్రీస్తు చూపించాడు. ఈ యూనివర్స్లో లేదా ఈ భూమి మీద ఒకే ఒక్క మంచి లక్షణంతో జీవించిన ఒకే ఒక్కడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు మాత్రమే.